నమస్కారం, న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి గడపకు రాహుల్ సందేశాన్ని చేర్చాలన్న రేవంత్ రెడ్డి, అందరూ తలుచుకుంటే కేసీఆర్ ఓ లెక్క కాదని కామెంట్. రెండో రోజు మెట్రో టికెటింగ్ సిబ్బంది నిరసనలు, జీతాలు పెంచాలని నాగల్లో నిరసన కార్యక్రమాలు. పూలే అవార్డును సొంతం చేసుకున్న కొల్చారం ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు రావడం సంతోషంగా ఉందన్న కవిత. చేగుంటలోని ఓ పరిశ్రమ ముందు సిఐటియు నిరసనలు, అకారణంగా కార్మికులను తొలగించడంపై ఆగ్రహం, విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్. పాతబస్తిలోని ఓ ఏటీఎం నుంచి నోట్ల వర్షం కురిసిందే. మొహల్పురలోని ఇస్రత్ మహల్లో ఉన్న హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 కొడితే 2500 వచ్చాయి. దీంతో ఏటీఎం దగ్గర జనాలు భారీగా క్యూ కట్టారు. ఏటీఎం నుంచి 500 కొట్టి 2500 పట్టుకెళ్లారు. హరిబౌలి చౌరస్తాలోని హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వార్త విన్న జనం ఏటీఎం వద్దకు భారీగా తరలివచ్చారు. అక్కడ గందరగోళం చోటు చేసుకోవడంతో స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఏటీఎం కు తాళం వేసి బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు అండగా నిజామాబాద్ జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన బాల్కొండ ప్రాంత రైతులు తమకు నష్టపరిహారం ఇవ్వాలని 2012 ఆగస్టు 13వ తేదీన నిజామాబాద్ కోర్టును ఆశ్రయించారు. అయితే బాధితులకు 62,85,180 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే 24 అక్టోబర్ 2019లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 51,13,350 రూపాయలు మాత్రమే అధికారులు జమ చేశారు. తిరిగి బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పును అమలు చేయనందున జిల్లా కలెక్టరేట్ ఆస్తులను జప్తు చేయాలని నిజామాబాద్ జిల్లా అదనపు జడ్జి శ్రీనివాసరావు తీర్పును వెలువరించారు. త్రిపుర మాజీ సీఎం బీజేపీ ఎంపీ బిప్లవదేవి ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఉదయపూర్లోని బిప్లవదేవి ఇంట్లో ఆయన తండ్రి సంవత్సరికంలో భాగంగా ఏటా యజ్ఞ యాగాదులు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఉదయపూర్లోని ఆయన పూర్వీకుల ఇంటికి పూజారుల బృందం చేరుకుంది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న గుర్తు తెలియని వ్యక్తులు వేద పండితులపై దాడి చేసి వారిని విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా వారి వాహనాలకు నిప్పు పెట్టారు. సీఎం ఇంటిపై దాడి చేసి మంటలు అంటించారు. దీంతో ఇళ్లతో పాటు మరో దుకాణం అగ్నికి ఆహుతయ్యింది. కాగా ఈ దాడిపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సిపిఎం పనేనని విమర్శించారు. तो उन्होंने हमें यहाँ यज्ञ के निरीक्षण के लिए भेजा था. एकदम से मुसलमानों की बहुत भारी भीड़ आई और उन्होंने मेरे ऊपर जानलेवा हमला कर दिया और मैं गाड़ी से जैसे ही निकल के भागा तो गाड़ी पर उन्होंने पत्थर बरसाने और आपके सामने जो भी हालात है और मैं चिल्लाता रहा भाई मेरी गाड़ी मेरा क्या लेना देना मेरा क्या लेना देना और वो కేతే రహే కి ఆయేగా తో సిపిఎం ఆయేగా నీ తో కోయి నీ గాయేగా. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోమట్ రెడ్డి, ట్రైకాన్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. అన్ని వసతులతో పాటు సిబ్బందిని సమకూర్చిన తర్వాత డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. విధుల పట్ల డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఫిర్యాదు వస్తే తాము చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ఎట్టి పరిస్థితి లోను నాణ్యమైన వైద్యం అందేలా చూస్తామన్నారు. రోజు రోజుకు ప్రజలకు మరింత చేరువగా చేరుకుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి దీర్ఘకాలిక ఆరోగ్య వ్యాధుల వరకు కూడా నయం చేసుకోవడానికి వైద్యాన్ని పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలు కూడా విస్తరించాలని, పేద ప్రజలందరికీ ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్లను కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ మన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. ఈ నాగార్జున సాగర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న డయాలసిస్ పేషెంట్స్కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో డయాలసిస్ అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే వెళ్లాల్సి వచ్చేది. అక్కడ కూడా రోజుల తరబడి పేషెంట్లు నిరీక్షించాల్సిన పరిస్థితి, చివరికి సరైన సమయానికి డయాలసిస్ సౌకర్యం అందక చనిపోయిన వాళ్ళు కూడా దృష్టవంతులు ఎంతోమంది ఉన్నారు.
గత సమైక్య పాలనలో. కానీ ఇవాళ జిల్లా కేంద్రాలకే కాదు నియోజకవర్గ కేంద్రాలకు కూడా ఈ డయాలసిస్ కేంద్రాలని ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల రుణం తీర్చుకుంటున్నారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మెట్రో టికెటింగ్ సిబ్బంది ధర్నా చేపట్టారు. రెండో రోజు కొనసాగుతోంది. నాగోల్ మెట్రో ఆఫీస్ దగ్గర టికెటింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. మెట్రోలో తమకు ఉచిత ట్రావెలింగ్ వసతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమ జీతనం 11,000 నుంచి 20,000 పెంచాలన్నారు. 1000 ఉంటుంది ఇప్పుడు మాకు శాలరీ, 25,000 ఉండాలి. యాక్చువల్ గా ఎల్ఎన్టీ పే చేసే చాలా ఎక్కువ అమౌంట్, అది ఎంతనో మాకు కూడా క్లారిటీ లేదు. 22 నో 23 నో అనుకుంటున్నాము. మధ్య ఎల్ఎన్టీ కాంచి క్యూలిస్ కాంచి కాంట్రాక్టర్ తీసుకుంటున్నారు వాళ్ళు. సరే మా మీద తీసుకోమనండి, కానీ ఓ 10% తీసుకోమనండి. మరీ 10,000 50% ఇంత అమౌంట్ తీసుకొని మాకు ఒక 11,000 పే చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. మాకు ఫ్రీ ట్రావెల్ కూడా లేదు, మేము మెట్రోలో చేస్తున్నాము. మేము ఎక్కడన్నా కనిపిస్తే మాత్రం డ్యూటీలో ఉండి ఫ్రీ ట్రావెల్ చేసే టికెట్ లేకుండా 110 పెనాల్టీ వేశారు. మెట్రో స్టార్ట్ అయినప్పటి నుంచి జాబ్ చేస్తున్నాం టికెటింగ్ స్టాఫ్. మియాపూర్ నుంచి ఎల్బి నగర్ నుంచే కాదు, టోటల్ 3 కారిడార్స్లో ఎన్నైతే కారిడార్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా మా బేసిక్ శాలరీ 11,000 ఉంటుంది. 11,000 ఉన్నా కూడా స్టార్టింగ్లో మీకు 6 మంత్స్కి ఒకసారి ఇంక్రిమెంట్ చేస్తామని చెప్పారు. ఓకే అని మేము జాయిన్ అయిపోయాం. పైగా మాకు చాలా హోప్స్ కూడా పెట్టారు. హోప్స్ కూడా పెట్టుకుని ఎలాగా చేసి 6 మంత్స్కి ఒకసారి ఇంక్రిమెంట్ చేయలేదు, 1 ఇయర్కి చేస్తామని చెప్పారు. ఓకే అని చెప్పేసి కూడా విని మేము జాబ్ కంటిన్యూ చేసాం. 1 ఇయర్ తర్వాత కూడా మాకు ఇంక్రిమెంట్ చేయలేదు. ఓకే అని అడిగిన తర్వాత కూడా వాళ్ళ డిమాండ్కే ఒప్పుకున్నాము. 5 ఇయర్స్ జాబ్ చేసాం. ఇప్పటికీ మెట్రో స్టార్ట్ అయిపోయి 6 ఇయర్స్ అవుతా ఉంది. 5 ఇయర్స్ జాబ్ చేసాం. 5 ఇయర్స్ తర్వాత కూడా కాంట్రాక్ట్ చేంజ్ అవుతుంది. కాంట్రాక్ట్ చేంజ్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు శాలరీ ఇంక్రిమెంట్ అవుతుందని చెప్పేసి మమ్మల్ని చెప్పడము మాకు ఆశలు పుట్టించి అలాగే జాబ్ కంటిన్యూ చేయించేశారు. నిన్న ఆల్రెడీ అమీర్పేట్ స్టేషన్లో మేము ధర్నా చేశాము, కానీ దానికి కూడా ఫలితం లేదు. కానీ ఈవినింగ్ నిన్న 6 o'clockకి మాకు లెటర్ పంపించారు, వచ్చే మీరు జాబ్ చేయండి, మళ్ళీ ప్రెషర్గా జాయిన్ అవ్వండి, మా డిమాండ్స్ ఇలాగే ఉంటాయని చెప్పి మమ్మల్ని బెదిరించడం అనేది. యువతను క్రీడలు సాంస్కృతిక రంగాల్లో ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జింకానా గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన యువజనోత్సవాలను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పాశ్చాత్య సంస్కృతి బారిన పడి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, ఇవన్నీ కూడా ఈ క్రీడోత్సవాల భాగంగా చేపట్టడం అనేది సంతోషదాయకమైనటువంటి సందర్భం. దీంట్లో ప్రధానంగా నేను ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ పిల్లలకందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎడ్యుకేషన్ టాప్ ప్రియారిటీ అయినప్పటికీ నీకు సేమ్ టైం స్పోర్ట్స్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మన లైఫ్లో ఒక భాగం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీకు అందరూ తెలుసు, ఇక్కడ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ మనకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఈ స్ట్రెస్ వల్ల ఏమైపోతుందంటే మానసికంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళడం, స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక ట్యూషన్కి వెళ్ళడం, రాత్రి 8-9 గడిచిపోతుంది. కార్మికులను అకారణంగా పరిశ్రమ నుంచి తొలగించడం సరికాదని, వెంటనే కార్మికులను పనిలో తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం అన్నారు. చేగుంట మండలం చిన్నశివనూరు గ్రామ శివార్లోని శ్రీ వెంకటేశ్వర కోయర్ ప్రొడక్ట్ పరిశ్రమలో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న 9 మంది కార్మికులను పరిశ్రమ యాజమాన్యం అకారణంగా తొలగించడం పట్ల పరిశ్రమ గేటు ముందు ధర్నా రాస్తారోక నిర్వహించారు. కార్మికులను అకారణంగా పరిశ్రమ నుంచి తొలగించడం సరికాదని, వెంటనే కార్మికులను పనిలోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం అన్నారు. చేగుంట మండలం చిన్నశివనూరు గ్రామ శివార్లోని శ్రీ వెంకటేశ్వర కోయర్ ప్రొడక్ట్ పరిశ్రమలో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న 9 మంది కార్మికులను పరిశ్రమ యాజమాన్యం అకారణంగా తొలగించడం పట్ల పరిశ్రమ గేటు ముందు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులను అకారణంగా తొలగించడం సరికాదని, తొలగించిన కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని ఆయన యాజమాన్యానికి సూచించారు. తొలగించిన కార్మికులను పనిలోకి తీసుకునేంత వరకు సిఐటియు వారికి అండగా ఉంటూ కార్మికులకు న్యాయం జరిగే వరకు సిఐటియు పోరాటం చేస్తుందన్నారు.
ఈ విషయమై జిల్లా లేబర్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి వారిని విధుల్లో చేర్చే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు బాలమణి, కార్మికులు యాదగిరి, రమేష్, హరీష్, శేఖర్, అనిల్, స్వామి, నాగార్జున్, ఎల్ఎం, శంకర్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరు గ్రామ శివారులోని వెంకటేశ్వర కాయర్ పరిశ్రమలో 9 మంది కార్మికుల్ని యాజమాన్యం అక్రమంగా తొలగించింది. అక్రమంగా తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని వారం రోజుల క్రితం పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు జరపగా యాజమాన్యం నుండి ఎలాంటి స్పందన రాని విధులేని పరిస్థితుల్లో ఈరోజు పరిశ్రమ ముందులో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ పరిశ్రమలో కార్మికులకు భోజన విరామానికి ఎలాంటి సమయం నిబంధనలు లేవు. భోజన విరామానికి సమయం నిబంధనలు ఉన్నాయని ప్రశ్నించినటువంటి పాపానికి కార్మికుల్ని వీధుల పాలు చేసింది యాజమాన్యం. మరి ఉదయం 10 గంటల నుంచి మా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న యాజమాన్యం వైపు నుంచి సరైనటువంటి స్పందన లేదు. మరి ఇప్పటికైనా యాజమాన్యం స్పందించాలని చెప్పి కార్మికులతో చర్చలు జరిపి తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది. రోజు చేగుంట మండల్ చిన్న శివనూరు గ్రామానికి సంబంధించిన కంపెనీలో కార్మికులు మరి భోజనం టైం అయిందని చెప్పి అడిగినందుకే ఈరోజు వీధుల నుంచి తీసేయడం కంపెనీ నుండి తీసేయడం అనేది జరిగింది. ఇది కరెక్టు కాదు. అసలు వాళ్ళు కార్మికులు ఎన్ని గంటలకు తింటారు, ఎన్ని గంటలకు అనేది కూడా ఒక డ్యూటీ సిస్టమేటిక్ అనేదే లేకుండా పోయింది. అందుకని ఈ మేనేజ్మెంట్కి ఒకటే చెప్తున్నాం, తీసుకోవాలి ఖచ్చితంగా. కార్మికులను తీసుకోకపోతే ఇక్కడనే వంట వార్పు అన్నీ ఇక్కడనే జరుగుతాయని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కొల్చారం మండలం పైతర సర్పంచ్ వెల్మకన్న సంతోష ఎల్లేశం, మల్లారెడ్డి ఆసుపత్రి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మహమూద్ అన్నారు. కొల్చారం మండలం పైతర గ్రామంలో మల్లారెడ్డి సూరారం ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ వెల్మకన్న సంతోష ఎల్లేశం లాంఛనంగా ప్రారంభించారు. సుమారు 200 మందికి మోకాలు నొప్పులు, కంటి పరీక్షలు, హెర్నియా, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మరో 40 మందికి మెరుగైన వైద్యం కోసం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెల్మకన్నే సంతోష ఎల్లేశం మహమూదులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అరుణ్ కాంత్రెడ్డి, శ్రవంతి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మహమూద్, నర్సింగ్ స్టాఫ్ అరుణ, సోని తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము భవిష్యత్తులో కూడా ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని హాస్పిటల్లో కూడా కోరడం జరిగింది. ఈరోజు మన పైతర గ్రామంలో మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగినది. ఈ మెడికల్ క్యాంప్లో మన బీపీ, షుగర్ పరీక్షలు చేసి వారికి డాక్టర్లు చెకప్ చేసిన తర్వాత వాళ్ళ సలహా మేరకు మనం ఇక్కడ మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. అంతేకాకుండా వారికి ఎవరికైనా కళ్ళ ఆపరేషన్ కానివ్వండి, గర్భసంచి ఆపరేషన్ కానివ్వండి, ఎలాంటి కంతులు కానీ గడ్డలు ఏమైనా ఆపరేషన్లు ఉంటే కూడా మన హాస్పిటల్కి వాళ్ళకి రెఫర్ చేయడం జరుగుతుంది. వారికి హాస్పిటల్లో వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. మన గ్రామంలో ఎవరికైనా ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా మనల్ని సంప్రదిస్తే వాళ్ళకి ఫ్రీగా మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మన గ్రామంలో మనకు సహకరించిన వారిని సర్పంచ్లకు కానివ్వండి, ఎంపీటీసీలకు అందరికీ మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారన్న సినీ కవి మాటలను అక్షర సత్యం చేసి తాను చేసే ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి అవార్డును కైవసం చేసుకుంది ఆ ఉపాధ్యాయురాలు. ఆమె పేరు కవిత, పేరులోనే ఉంది కవిత్వం. కొల్చారంలో ప్రాథమిక విద్యతో పాటు ఉన్నత స్థాయి విద్యను ఇక్కడే పూర్తి చేసింది. ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుని ముందుకు సాగిపోతోంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా ఋషులవుతారన్న సినీ కవి మాటలను అక్షర సత్యం చేస్తూ తాను చేసే ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చి సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి అవార్డును కైవసం చేసుకుంది ఆ ఉపాధ్యాయురాలు. ఆమె పేరు కవిత, పేరులోనే ఉంది కవిత్వం. కొల్చారంలో ప్రాథమిక విద్యతో పాటు ఉన్నత స్థాయి విద్యను ఇక్కడే పూర్తి చేసింది. ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంది. నేటి సావిత్రిబాయి పూలేలా పేరు తెచ్చుకుంది. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ సేవా కార్యక్రమాల్లో తనకంటూ ఓ ముద్ర వేసుకుని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోంది. మరోపక్క ఆమె తన కవిత అనే పేరును 100% సార్థకం చేసుకుంది. అక్షర సమరం చేసి అనేక అంశాలపై కవితలు
రాసి ప్రజలను విద్యార్థి లోకాన్ని మేధావులను రాజకీయ నాయకులను తన తోటి ఉపాధ్యాయులను మేలుకొల్పింది. సావిత్రిబాయి పూలే రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల కమిటీ బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కవితకు సావిత్రిబాయి పూలే రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డును అందజేసి ఘనంగా సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సామాజిక సేవా కార్యక్రమాలు అలాగే కవిత్రిగా మూడు అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర స్థాయి అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఈ అవార్డు రావడంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొని ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. నమస్కారం, నా పేరు కవిత. నేను ఒక ఉద్యోగిగాను చేగుంట మండలంలో పనిచేస్తున్నాను. నాకు నిన్న రవీంద్రబాబుకు జరిగిన బీసీ వెల్ఫేర్ ఉమెన్స్ అసోసియేషన్ నుంచి సావిత్రిబాయి పూలే స్టేట్ అవార్డు రావడం జరిగింది. నన్ను ఇందులో ఒక ఉపాధ్యాయురాలుగా కవయిత్రిగాను మరియు సామాజిక సేవలో పాల్పంచుకున్నందుకు ఈ అవార్డు సెలెక్ట్ చేశారండి. నాకు బాధ్యతను మరింత పెంచారు. దీనికి అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ముందు ముందు సామాజిక సేవల్లో పాల్గొంటారు. దేశ సరిహద్దులు ఆక్రమణలకు గురవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. చైనా ఆక్రమణలను ప్రధాని పట్టించుకోవటం లేదన్నారు. దేశాన్ని కులం మతం ఆధారంగా విడగొడుతున్నారని ఆరోపించారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కు కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. ధరణిలో లక్షలాది మంది రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఓటర్ లిస్టులో కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తే వాటిని తిరిగి చేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఫల్యాలపై చార్జిషీటు విడుదల చేసి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలిపారు. మనం కొత్త విషయాలను ఇక్కడ నుంచి నేర్చుకొని మన బ్లాక్ కాంగ్రెస్, మన మండల కాంగ్రెస్, మన నియోజకవర్గాలు, మన జిల్లాలలో మన శ్రేణులకు కూడా శిక్షణ ఇవ్వడం ద్వారా ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనో వీటన్నిటిని కూడా ఇక్కడ చర్చించుకోవడానికి ఈ సమావేశాన్ని పెట్టుకున్నాం. అదేవిధంగా మన నాయకుడు దేశంలో ఉన్న విచ్ఛిన్నకర పరిస్థితులను ఎదుర్కొని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విభజించు పాలించు అన్న ఆలోచనతోటి విధానంతోటి ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొడుతూ అధికారాన్ని పదిలం చేసుకోవాలని, అదేవిధంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ, ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను వినియోగించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళ పార్టీలను విస్తరించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు రాజకీయ క్రీడలలో మునిగి తేలుతూ దేశ సరిహద్దుల్లో ఒక పక్కన పాకిస్తాన్, ఇంకొక పక్కన చైనా మన భూమిని ఆక్రమించుకొని మన భూభాగంలోకి చొచ్చుకొచ్చి మన సైన్యాన్ని వాళ్ళు చంపుతున్న నరేంద్ర మోడీ గారు స్పందించడం లేదు. 2,000 స్క్వేర్ కిలోమీటర్స్ మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటే ఆధారాలతో సహా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రభుత్వానికి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్లను ఒత్తిడి తీసుకొచ్చి వెనక్కి పంపించి అవసరమైతే పోరాటం చేసైనా మన భూమిని మనం కాపాడుకోవాల్సిన సందర్భంలో ప్రధానమంత్రి గారే మా భూమిని ఏమాత్రం ఇతర దేశాలు ఆక్రమించుకోలేదు అనడం ద్వారా వాళ్ళ దురాక్రమణకు అధికారికంగా నరేంద్ర మోడీ గారు లైసెన్స్ ఇచ్చింది. పేరు ప్రఖ్యాతులు గాంచిన ప్రణబ్ ముఖర్జీ గారిని ఈ దేశ సంపద కింద భావించి, దేశం యొక్క గౌరవం కింద భావించి రాష్ట్రపతిగా నియమించే శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశం కోసం పుట్టడి దుఃఖంలో ఉన్న దిగమింగుకొని ఈ దేశానికి ఒక బలమైన నాయకత్వాన్ని అందించారు. అలాంటి నాయకుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రజలల్లో విభజన వాదాన్ని, ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్న సందర్భంలో ఈ దేశాన్ని, దేశం యొక్క సమగ్రతను, సమైక్యతను కాపాడడానికి మరొక్కసారి రాహుల్ గాంధీ గారు, మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితోటి శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు చేసిన త్యాగాల పునాదుల మీద భారత్ జోడో యాత్రను వారు చేపట్టారు.
పూర్వ విద్యార్థుల రాకతో ఉస్మానియా యూనివర్సిటీ సందడిగా మారింది. వీరంతా ఒక దగ్గరికి చేరి గత స్మృతులను నెమరు వేసుకున్నారు. ఓయోలోని టాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన అలుమ్ని మీట్ వేదికైంది. ఈ సందర్భంగా ట్యాపింగ్ అలుమ్ని ఫర్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అనే అంశంపై నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్ లో తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, నగర సిపిసివి అనంద్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం, ప్రముఖ దర్శక నిర్మాత శేఖర్ కమ్ముల, ఫ్యూజీ సాఫ్ట్వేర్ కంపెనీ వ్యవస్థాపకుడు మనోహర్ రెడ్డిలు పాల్గొన్నారు. And I don't actually physically belong to OU campus, but my aspiration was getting into OU campus. So my father and I were born in OU, but I didn't come to OU. So it's always a privilege that this soil, and in Padmanabha Nagar, this area, this gali, there are vibrations that this is. And coming to the question, ఏం చేయాలి అని మా డైరెక్టర్స్ కమ్యూనిటీ నుంచి త్రివిక్రమ్ అంటాడు, అమ్మకి ఆ అమ్మ ఆవకాయ బోర్ కొట్టదని. సో అమ్మ ఆవకాయకి కూడా బ్రాండింగ్ అక్కర్లేదు యాక్చువల్లీ. సో యూ డోంట్ నీడ్ ఓయూకి ఇంత బ్రాండింగ్, ఆల్రెడీ ఐ థింక్ ఇట్ ఈస్ దేర్. సో తాజ్మహల్, చార్మినార్ వీటికి బ్రాండింగ్ ఏమి మనకి, ఐ డోంట్ థింక్ వీ ఎఫర్ట్ పెట్టి ఎక్స్ట్రాగా వర్క్ చేయాల్సిన పని లేదు. దట్స్ వాట్ ఐ సిన్సియర్లీ బిలీవ్. అండ్ 100-year-old కాలేజెస్ ఎక్కడున్నాయి? అండ్ ఎవరు ఆయన ఎవరు కట్టారు, ఎలా వచ్చింది ఈ యూనివర్సిటీ? దిస్ లైక్ ఈ హిస్టరీ చెప్తే చాలు, అంటే ఇట్స్ లైక్ గూస్ బమ్ థింగ్ ఇది ఈ కాలేజ్. సో ఓయూకి బ్రాండింగ్ ఇట్స్ ఆల్రెడీ దేర్, అంటే యూ జస్ట్ హ్యావ్ టు, నాకు అర్థమైంది చెప్తాను నేను బేసిక్, బికాస్ వీఆర్ ఇన్ ద ప్యానల్, ఐ హ్యావ్ టు టాక్ సంథింగ్ అవుట్. నేను ఐ టెల్ యూ వాట్ ఐ అండర్స్టాండ్ ఆఫ్ ఓయూ, రైట్? సో మనము ఆలోచించే స్టూడెంట్స్ని తయారు చేద్దాం సార్. సో వాళ్ళ ఉద్యమానికి మనం బయటకు వస్తే మనం ఫ్యాకల్టీ కానీ, మనం పెద్దోళ్ళం కానీ, ప్రొఫెసర్ కానీ, లెటస్ టాక్ టు దెమ్ ఏంటి ప్రాబ్లం, అండ్ లెటస్ నాట్ స్టాప్ దెమ్ సార్, వై ఆర్ యూ డూయింగ్ ఇట్ అని. సో దిస్ ఈజ్, ఇది నేను చాలా ఆవేశంగా చెప్తాను. ఎందుకంటే సార్, ఓయూకి క్యారెక్టర్ ఇది, అంటే ఓయూ ఈజ్ లైక్ హిందూ పేపర్. తిరుమల శ్రీవారిని ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేసిందని ఈ సందర్భంగా నైనా జైస్వాల్ ప్రశంసించారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. చాలా ఆనందంగా ఉంది, మరియు వైకుంఠ ద్వారం దర్శనం కూడా చేసుకున్నాము. సో అదే కాకుండా అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో కలకాలంగా సుఖంగా సంతోషంగా ఉండాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మరియు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇక్కడ వచ్చేసి. ఇంకా ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా టీటీడీ చాలా బాగా చేశారు, భక్తుల గురించి అన్ని ప్రకారంగా బాగా ఉన్నాయి. సో రియల్లీ హ్యాపీ. చిన్నశంకరంపేట మండల ప్రభుత్వ వైద్యాధికారిగా నూతనంగా డాక్టర్ సాయి సింధు బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ వైద్యశాలలో ఆమె రోగులను పరీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాధ్యతలు చేపట్టడం జరిగిందని, మండలంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ప్రజలు ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, అదేవిధంగా ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కంటి అద్దాలు అవసరమున్న వారికి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. నా పేరు డాక్టర్ సాయి సింధు, చిన్న శంకరంపేట మండలానికి కొత్తగా వచ్చిన మండల వైద్యాధికారిని. నేను 2 జనవరి 2023 నుంచి జాయిన్ అయ్యాను. ఇంతకుముందు పిహెచ్సి బిక్నూర్లో కామారెడ్డి డిస్టిక్లో 6 మంత్స్ చేశాను. 2020లో నా ఎంబీబీఎస్ అయిపోయింది, డైరెక్ట్ రిక్రూట్మెంట్. నేను ఒక ఫీమేల్ మెడికల్ ఆఫీసర్గా ఇక్కడ నార్మల్ డెలివరీస్ ఇంప్రూవ్ చేయాలని కృషి చేస్తాను. అలాగే మండలంలో వైద్యానికి సంబంధించిన, హెల్త్కి సంబంధించిన ఏది ఉన్నా మా స్టాఫ్ ద్వారా, నేను అయినా పర్సనల్గా అన్నీ ఇంప్రూవ్ చేసేటట్టు చూసుకుంటాను. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే హాస్పిటల్లో చిన్న శంకరంపేట ఆర్ హాస్పిటల్లో అన్ని వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి. అలాగే స్నేక్ బైట్, డాగ్ బైట్, తేలు గుట్టడం, వీటికి సంబంధించిన మందులు కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా పిహెచ్సికి వస్తే ఇక్కడ అన్ని మందులు అవైలబుల్ ఉన్నాయి, ట్రీట్ చేయడానికి కూడా స్టాఫ్ ఉన్నారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గడపకు రాహుల్ సందేశాన్ని చేర్చాలన్న రేవంత్ రెడ్డి. అందరూ తలుచుకుంటే కేసీఆర్ ఓ లెక్క కాదని కామెంట్. రెండో రోజు మెట్రో టికెటింగ్ సిబ్బంది నిరసనలు. జీతాలు పెంచాలని నాగల్లో నిరసన కార్యక్రమాలు. పూలే అవార్డును సొంతం చేసుకున్న కొల్చారం ఉపాధ్యాయురాలు. సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు రావడం సంతోషంగా ఉందన్న కవిత. చేగుంటలోని ఓ పరిశ్రమ ముందు సిఐటియు నిరసనలు. అకారణంగా కార్మికులను తొలగించడంపై ఆగ్రహం. విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.